ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక అద్భుతమైన పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అమరావతి ఉద్యమానికి సంబంధించి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం అంటే అసలు అమరావతి ఉద్యమం రెండు వందల రోజులు పూర్తయింది మూడు వందల రోజులు పూర్తయింది వంద రోజులు పూర్తయింది అని చెప్పి మీడియాకు పదే పదే గుర్తు చేసి మీడియాలో ఒక వర్గానికి సంబంధించిన మీడియాలో దానికి సంబంధించి హడావిడి చేసిన తెలుగుదేశం పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు ఇప్పుడు అమరావతి ఉద్యమం కాడి వదిలేశారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న దీనికి కారణం లేకపోలేదు అసెంబ్లీ సమావేశాల్లో కనీసం అమరావతి ఉద్యమానికి సంబంధించిన ఊసే లేకపోవడం ఆ దానికి సంబంధించిన అంశమే తెర మీదకు తీసుకురాకపోవడం దానికి సంబంధించి అసలు ఏం మాట్లాడలేకపోవడం అంటే ఒకప్పుడు అంత సపోర్ట్ చేసి అసలు అమరావతిలో రైతులు ఈ రోజుకి కూడా అక్కడ ఉద్యమాన్ని చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారంటే ఒకప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండతోనే అనే ప్రచారం జరిగింది ఒకనొక సమయంలో తెలుగుదేశం పార్టీ అండ లేకపోయినా వాళ్ళు ఉద్యమాన్ని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్తాము అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అనేది అప్పట్లో వినిపించిన వార్తలు అయితే ఇప్పుడు తాజాగా నిజంగా వాళ్ళ వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి అని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అండగా నిలిచిందో అదే కనుక జరిగితే అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఎందుకు ఆ ఊసెత్తలేదు ఎందుకు ఆ టాపిక్ తీసుకురాలేదు ఎప్పుడూ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఏదో విషయంలో సభలోంచి వెళ్ళిపోయి సస్పెన్షన్ చేయించుకునే పరిస్థితులకే దారి తీశారు తప్ప అంతకుమించి అమరావతి ఉద్యమం ఊసెత్తలేదు అంటే ఇక టీడీపీ ఒక రకంగా అమరావతి ఉద్యమానికి కాడు వదిలేసిందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇటీవల కాలంలో అక్కడికి పెద్దగా వెళ్ళలేకపోవడం ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం అవ్వడం అక్కడ ఉద్యమం వాళ్ళ దారిన వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళ దారిన టీడీపీ వేరే పనుల్లో మునిగిపోవడం అంటే ఒక రకంగా ఆ ఉద్యమం ఊసు ఇప్పుడు పెద్దగా లేదు సైలెంట్ అయిపోయింది ఇలాగే కనుక వదిలేస్తే ఇంకా పరిస్థితి ఏంటి అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న సందర్భం అయితే సమా అసెంబ్లీ సమావేశాల్లో కనుక అదే అంశం మీద చర్చించి ఉంటే దాని మీద ప్రస్తావించి ఉండి ఉంటే అది వేరే రకంగా ఉండేది అంటే ఇంకా దాని మీద ఆ ఉద్యమం మీద తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అనేది కాకపోతే ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అమరావతి ఉద్యమాన్ని భుజాన పెట్టుకున్నారు తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం లేదు అనే విమర్శ చేయడానికి ఇప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం కారణం అవుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్